హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న కాంపిటేటివ్ ఛానల్. ఇంకా ఎవరైతే రత్న కాంపిటేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీరు ముందుగా చేయవలసింది రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక లేటెస్ట్ న్యూస్లతో సబ్జెక్టులు కూడా మీకు అన్నీ అర్థమయ్యే భాషలో కూడా మీకు అందించబడుతుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏది అంటే, రెండవ లిస్ట్ కొన్ని జిల్లాలకి ప్రస్తుతం అయితే కనుక సెకండ్ లిస్ట్ అనేది ఈ రోజు వరకు అంటే 17 వరకు కూడా సాయంత్రం వరకు కూడా రెండవ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలకి మ్యాక్సిమం ఈ రోజు రాత్రికి లేదా రేపు సాయంత్రం 5-6 గంటల కల్లా మళ్ళా కొన్ని జిల్లాలకి అయితే కనుక ఖచ్చితంగానే రావడం జరుగుతుంది. మీకు ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ, అంటే అందరు కూడా చాలామంది ఫోన్ చేసి అడిగింది అక్టోబర్ రెండుని స్పష్టంగా చెప్పలా. అక్టోబర్ 2 వరకు కూడా ఏం చెప్పినా, వెయిట్ చేస్తే 30 రోజులకి మనకి వీరికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే వారి యొక్క అపాయింట్మెంట్ అనేది వచ్చిందో, వారికి 30 రోజులు అనేది గడువు ఇవ్వడం జరిగింది. వారికి జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వకపోవచ్చు, దాన్ని బేస్ చేసుకుని జాయిన్ అయ్యేటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అలాగా నేను మరొక వీడియో కూడా మీకు ముందు చూస్తే కనుక ఈ రెండో లిస్ట్ కనుక మరి మొదటి లిస్టులోను రెండో లిస్ట్ రావడానికి ప్రధానంగాను గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఈ రిజల్ట్స్ అనేది ఇస్తే మరి కొంతకు ఓరట కలుగుతుందని ఖచ్చితంగా నేను ఒక వీడియోలో చేశాను. ఆ వీడియో చేసిన 2 రోజులకే సరిగ్గా ప్రభుత్వము స్పందించి మరి గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఫలితాలు అనేది ఇవ్వడానికి జరుగుతుంది అని ఉదయ భాస్కర్ గారు తెలియపరిచారు. అలాగే ఈరోజు చేసేటువంటి వీడియో కూడా ప్రతి ఒక్కరు షేర్ చేస్తే కనుక అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 మరి కొంత సమయంలో ఇస్తే మరి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లోను ఎక్కడైతే ఇంకా మెరిట్ లిస్టులు వచ్చి కూడా జాయిన్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో రిజల్ట్స్ మీద ఆధారపడ్డాయి. సో ప్రభుత్వం కూడా దీనికి స్పందించి వెంటనే రిజల్ట్స్ ఇస్తే కనుక వీరికి ఓట్ అనేది కలుగుతుంది. ఇక్కడ చిన్న అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్ చూడండి. ఆంధ్ర కోచింగ్ సెంటర్ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా టెట్ మరియు డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆర్ఆర్బి లాంగ్ టర్మ్ బ్యాచ్. దీనికి డైరెక్టర్గా ప్రసాద్ గారు మరియు రత్న కాంపిటేటివ్ ఛానల్ రత్న సార్ నేను మరియు ప్రసాద్ గారు కూడా ఇక్కడ వ్యవహరించబడుతుంది. ఇది ఇప్పుడు పెట్టినటువంటిది కాదు. పాలకొల్లులో గతంలోనే మేము రన్నింగ్ చేసి 2018లో అత్యధికంగాను మరి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో జిల్లా టాపర్ అగ్రగామిగా నిలిచినటువంటి సంస్థ. అంటే అగ్రగామిగా నిలవడానికి కారణం ప్రతిరోజు టెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, చాలా మంది కూడా జరుగుతుంది. సో దీన్ని సంప్రదించవలసింది 9985618141 7793912311 పైకి డైరెక్టర్ గారిది ప్రసాద్ గారిది కింద నంబరు మరి నా నంబర్. సో ఇక్కడ మీ కోచింగ్ సెంటర్స్లోను స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయబడుతున్నటువంటిది, డబ్బుల కోసం అయితే కాదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ సెకండ్ లిస్ట్ గురించి మనం చూసినట్లయితే కనుక సెకండ్ లిస్ట్ అనగా ఈ సెకండ్ లిస్ట్లోను ప్రభుత్వం చేసినటువంటి ప్రధానంగాను ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ నిర్దిష్టంగాను మొదటి లిస్టులోను సెకండ్ లిస్టులో కానీ ఎక్కడ కూడా వీరి గురించి అంటే ఇక్కడ ఓసీకి 80 రావాలి 70 రావాలి బీసీకి కట్ ఆఫ్ అనేది ఎక్కడ చెప్పలేదు. మరి ఎలా వచ్చాయంటే ర్యాంకుల ద్వారా ఫైనల్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు నా ర్యాంక్ 4000 అనుకో, 4000 నుంచి చూసాం నాకు వచ్చింది 71 అంటే నాకు ఇంతవరకే అనేది ఒకరికొకరు ప్రభుత్వం చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? ప్రభుత్వం చెప్పలేదు, కానీ స్పష్టంగా అయితే కనుక స్టూడెంట్సే అంటే ఎవరైతే రాశారో వారు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నిర్దిష్టంగా ఈ జిల్లాకి ఇంత ఓపెన్కి ఇన్ని కట్ ఆఫ్లు ఉన్నాయి,
ఓపెన్ ఎంత కట్ ఆఫ్, బీసీకి ఓపెన్ ఎంత కట్ ఆఫ్, ఎస్సీ ఎస్టీకి ఎంత కట్ ఆఫ్ అని ఇస్తే స్టూడెంట్స్కి కొంత అనేది ఓర్ట కలిగించేది. కానీ ఒక్కొక్కరికి ఆందోళన కలిగింది. అంటే మొదటి లిస్టులో రెండో లిస్టులో కూడా అలాగే ఉన్నాయి. మరియు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఫలితాలు అనేది వస్తే ఈ యొక్క ఫలితాలు రావడంతో కొంత ఓరట అనేది బాగా కలుగుతుంది. మరియు రాకపోయినటువంటి వారికి భయపడవలసినటువంటి అవకాశం అనేది లేదు. అంటే ఇక్కడ ఎవరైతే రాలేదో భయించేందుకండి మొదటి. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు కూడా అంటే 17వ తారీఖున జరిగిన సమీక్షలోను ఏపీఎస్సీ నుంచి గట్టి నిర్ణయం వచ్చింది. ఏమనొచ్చింది ఇక్కడ, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎలాంటి బోర్డులోను అంటే మనం రాసేటువంటి పరీక్షలోనే ఫైనల్గా నిర్ణయించబడుతుంది. అంతేగాని ఇక్కడ ఇంటర్వ్యూ అనేది తీసివేయబడింది అని ఈరోజు స్పష్టంగా ప్రభుత్వం అనేది ప్రకటన చేసింది. కనుక మనం మెరిట్ ఆధారంగా ఎవరైతే రిటర్న్ పరీక్షలో రాత పరీక్షలో అత్యధికంగా సంపాదిస్తారో వారికి అవకాశం ఉంది. 2020 జనవరి నెల నుంచి కూడా క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబడుతుంది. కనుక ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించి పక్క ప్రణాళిక అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్కులతో మనం ఉద్యోగం సాధించగలుగుతాము అనేది మన చేతిలో, ప్రభుత్వం చేతుల్లో లేదు, దేవుని చేతిలో లేదు, మన చేతుల్లోనే ఉంది. కనుక మనము కొంతమంది అనుకుంటారు దగ్గరకు వచ్చిపోయినట్టే ఇది మనకి మనకు రాదేమో దేవుని ద్వారాగా కలగలేదేమో అనుకుంటాం. దేవుని కృప దేవుని ద్వారా కాదు, ఏ దేవుని ద్వారా కాదు, నీకు మాత్రమే ఇవ్వబడింది. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, నువ్వు కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సో దగ్గరకు వచ్చామంటే కొద్దిగా కష్టపడాలి. సో కొద్దిగా కష్టపడాలి, అలాగా ఫెయిల్ అయ్యాము ఫెయిల్ అయ్యాము అని బాధపడకు, నిరాశ చెందకుండా ఖచ్చితంగా మనం సాధిస్తాము. అబ్రహాం లింకన్ పందులు పెంట అమ్మినటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్ ఓడిపోయినా ఏం చేసి రాకలికి గెలిచి చూపించాడు. అలాగే మనము కూడాను ఒకసారి ఓడిపోయినా రెండుసార్లు ఓడిపోయినా ఖచ్చితంగా అది సాధించి తీరాలి అనేది మనం పట్టుదలతోనూ కృషితో మనం వెళ్ళాలి. సో అలాగైతే మనం ఖచ్చితంగా ఉద్యోగం గ్రామ సచివాలయంలో రాలేదు. సో నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అన్ని ఇస్తారు. దేనిలో అయినా సరే ఖచ్చితంగా మనం సాధిస్తామని పట్టుదల ఉండాలి. అలాగే మన అర్థం కాంపిటేటివ్ ఛానల్ నుంచి మీకు అన్ని సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టు కూడా మీకు అందించబడుతుంటాయి. సో ఇక్కడ ఆంధ్ర కోచింగ్ సెంటర్స్లో ప్రసాద్ నేమ్, మరి ఇక్కడ ఫ్యాకల్టీ అనేది చాలామంది చెప్పుకుంటారు. ఫ్యాకల్టీ ఎవరు వచ్చినా కానీ మీకు పూర్తి స్థాయిగా సిలబస్ అనేది తక్కువ సమయంలో కంప్లీట్ చేసి ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్లు అనేది నిర్వహించబడుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.